కామర్స్ లో ఇండస్ట్రియలిస్ట్ కలవటానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పోయారు. అక్కడ వారితో మాట్లాడి ఆ 12,000 కోట్లకు సంబంధించి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఆ పెట్టడం వల్ల 9,000 మందికి తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందువల్లనే వారితో మాట్లాడటం మనం వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని మనకి ఇటువంటి పెట్టుబడులు రాకుండా చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. వ్యక్తిగతంగా మేము కాంగ్రెస్ పార్టీ అయినా సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయినా మరి రాష్ట్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కలిసి రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు లెటర్స్ అన్ని రాసి అనేక సబ్జెక్ట్స్ మీద మన రాష్ట్రంలో డిఫెన్స్ సంబంధించి ఇక్కడ ఒక సైనిక్ స్కూల్ పెట్టాలని మనం రోడ్లు వేయడానికి డిఫెన్స్ పర్మిషన్ లేకపోకుండా 10 సంవత్సరంలో పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి ఒక ఇండియన్ ఆర్మీ సదరన్ కమాండ్ పూణేలో ఉన్నదాన్ని హైదరాబాద్కు మార్చాలని తెలంగాణకి రీఎంబర్స్మెంట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన దాన్ని ఇప్పించాలని మూసీ నది మీద దాన్ని సుందరీకరణించి దాని మీద ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కలిగించడానికి ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చారు. అదే రకంగా స్పెషల్ అసిస్టెంట్స్ కింద బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయాలని ఒక లెటర్ ఇచ్చారు మొన్న పోయి పిఎం గారిని. టెక్నికల్ టెక్స్టైల్స్ లో ఒక ఎక్సలెంట్ సెంటర్ని తెలంగాణకు పెట్టాలని లెటర్ ఇచ్చారు. ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీలో చేయాలని లెటర్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఒక 50 ఎకరాలు డిఫెన్స్ ఏరియాలో కంటోన్మెంట్ ఏరియాలో కావాలని దాంట్లో సైనిక్ స్కూల్ పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం ముందుకొస్తుందని ఒక లెటర్ ఇచ్చారు. ఇరిగేషన్ ముఖ్యమైనది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయమని ఒక లెటర్ ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకా చాలా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నా దగ్గర ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నాను. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి సీఎం గారు పిఎం గారికి రాశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి 10 సంవత్సరాల నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం కాకుండా ఏదో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే వారిని గెలవకుండా ఉంటారు, ప్రధానమంత్రితో మాట్లాడకుండా ఉంటారు. అంటే ఆయన బీజేపీ నేను బీఆర్ఎస్ అని సపరేట్ అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీక్రెట్గా కలిసి పనిచేశారు, ప్రజలకు రావాల్సినవన్నీ పెండింగ్లో పెట్టారు. వాటన్నిటినీ మా ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా
స్పెషల్ రిప్రజెంటేటివ్గా మన రాష్ట్రం నుంచి నన్ను అపాయింట్ చేశారు. రేపు నేను ఢిల్లీలో ఛార్జీ తీసుకుంటున్న సందర్భంగానే ఇవి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారికి రాసిన లెటర్స్, మన రాష్ట్రం నుంచి కేంద్రంలో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. వీటన్నిటినీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర, అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్ కమిషనరు, స్పెషల్ కమిషనరు వీళ్ళ సహకారాన్ని తీసుకొని ఆ ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ కూడా క్లియర్ చేయడానికి నేను పని ప్రారంభించేదానికి, ఇది ఆరంభం చెప్పడానికి మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పని తెలంగాణ ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశం చేస్తున్నారు. అందుకని తెలంగాణ ప్రజల్ని గురించి మాట్లాడే హక్కు ఒక్క రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఉందని చెప్పడానికే ఈ లెటర్లు చూపిస్తున్నారు. తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడే హక్కు మీరు కోల్పోయారు. 10 సంవత్సరాలు మీకు హక్కు అవకాశం ఇస్తే మీరు బాగుపడటానికే ఉపయోగించుకున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ బాగుపడటానికి మీరు ఉపయోగించుకోవటం లేదు. మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసమే మాట్లాడటానికే ఉందని అంటున్నారు. పూర్తిగా మీరు ఫెయిల్ అయిపోయిన తర్వాత ప్రజలు మీ మీద నమ్మకాన్ని కోల్పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి మ్యాండేట్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రాజెక్ట్స్ని సాధించడానికి కృషి మొదలైందని చెప్తున్నారు.